వెల్కమ్ టు వ్యోమా డాట్ నెట్. సో గ్రూప్ వన్ అనేటువంటిది డేట్ ఎగ్జామ్ డేట్ అనేటువంటిది కొద్దిగా ఎక్స్టెండ్ కావడం వల్ల మనకి ప్రిపరేషన్కి కొంత ఇదివరకు ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు కావచ్చు, లేదు కొంత స్టార్ట్ చేసి దాన్ని మెయిన్స్కి ఎట్లా ఇంటర్లింక్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళ కోసం సో ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మీకు ప్రిలిమ్స్ క్లియర్ చేసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం మెయిన్స్ని కూడా లింక్ చేసుకుంటూ ఎట్లా చదవాలి అనే అంశాల గురించి హిస్టరీ పైన మనకు మాట్లాడడం కోసం మనోజ్ సార్ గారు మనకు ఈరోజు వ్యోమా స్టూడియోలో అవైలబుల్గా ఉన్నారు. వారిని అడిగి అసలు ప్రిలిమ్స్ మెయిన్స్ని ఏ విధంగా లింక్ చేసుకొని చదవాలి, హిస్టరీ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు మనోజ్ సార్ మనకు ఇగ్నో యూనివర్సిటీ కానీ తర్వాత వివిధ యూనివర్సిటీల్లో సివిల్స్ ఆస్పిరెంట్స్ కోసం కోచింగ్ కూడా తను ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో తను ఉన్నారు కాబట్టి సో ఏమన్నా మీకు ఇంకేమైనా సందేశాలు సార్ చెప్పిన తర్వాత ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో పెట్టండి, వాటికి కూడా మేము రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. ఇప్పుడు మనకు ఈ ఎక్స్టెన్షన్ టైం ఏదైతే దొరికిందో వీ షుడ్ థింక్ ఇట్ యాజ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్. దీనివల్ల ఏమవుతుందంటే బేసిక్గా హిస్టరీ అంటేనే అది ఒక పెద్ద భూతంగానో లేకపోతే పెను సముద్రంగానో ఫీల్ అవుతూ ఉంటారు ఆస్పిరెంట్స్. అండర్స్టాండబుల్. చాలా చాలా కొన్ని కొన్నిసార్లు హిస్టరీ టీచ్ చేసే వాళ్ళే స్లిప్ అవుతూ ఉంటారు, నేమ్ స్లిప్ అవ్వడము లేకపోతే డేట్ స్లిప్ అవ్వడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్ అండ్ యూఆర్ ఎన్కంపాసింగ్ ఏ హ్యూమన్ హిస్టరీ. అంటే మ్యాథమెటిక్స్ అంటే ఫార్ములాస్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు, సైన్స్ కానీ సైంటిఫిక్ నేమ్స్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు, వేరేజ్ బయాలజీ అన్న ప్లాంట్స్ అవన్నీ చూసి గుర్తుపెట్టుకోవచ్చు. హిస్టరీ అలా మీకు చూడడానికి ఉండదు, మీరే ఇమాజిన్ చేసుకొని మీరే చదువుకొని మీరే గుర్తుపెట్టుకోవాల్సిన సబ్జెక్ట్. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మోర్ దాన్ జనరల్గా స్టూడెంట్స్ ఎక్కువ ఫ్యాక్చువల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్కి వెళ్తుంటారు, అది తప్పండి. నవడేస్ పేపర్స్ హ్యావ్ ఎవాల్వ్డ్, ఎస్పెషలీ గ్రూప్ 1 గ్రూప్ 2. ఏపీపీఎస్సీ వాళ్ళు ఇట్స్ ఎ వెరీ గుడ్ మంచి పరిణామమే అని చెప్పుకోవచ్చు, ఇట్స్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్. రీసెంట్ ఏపీపీఎస్సీ పేపర్స్ చూస్తే దే ఆర్ గోయింగ్ మోర్ ఇన్ టు అనలిటికల్ దెన్ ఫ్యాక్చువల్. అదే లెవెల్ మనకు మెయిన్స్లో కూడా కనపడే ఛాన్స్ ఉంది. అనగా ఇప్పుడు అంతకుముందు అక్బర్ యొక్క గొప్పతనం గురించి రాయండి, లేకపోతే బాబర్ యొక్క గొప్పతనం గురించి రాయండి, లేకపోతే హర్షవర్ధన్ గురించి రాయండి అని చెప్పేసి అడిగేవారన్నమాట. ఇప్పుడు అలా అడగడం లేదు. ఇప్పుడు క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఇన్ దిస్ మేనర్. మన్సబ్దారీ వ్యవస్థని ఇన్స్టాల్ చేయడానికి అక్బర్ యొక్క రోల్ ఏంటి, దాన్ని కంటిన్యూ ఎలా చేశారు, వాళ్ళ వంశస్థులు ఎలా కంటిన్యూ, ఇలాంటి క్వశ్చన్లు అన్నమాట. ఒక కొంచెం తిప్పి అడిగే క్వశ్చన్స్. లేకపోతే భానుభట్ హర్షవర్ధన్ చాలా గొప్ప రాజే, కానీ భానుభట్ వల్ల ఇంకా గొప్ప రాజు అయ్యాడు అని చెప్పేసి అడిగారు. అంటే కొంచెం వెటకారంగా భానుభట్ పొగడ్డం వల్ల హర్ష ఇంకా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చినారు. సో యాక్చువల్ హర్ష యొక్క సాధించిన విజయాలు ఏంటి, అతను ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, ఒక అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఫ్రమ్ ఎనీ అంటే అట్లా గొప్పగా పొగడ్డం కాదు, ఇట్లా క్రిటిసైజ్ చేయడం కాదనమాట. ఒక సెంటర్ పాయింట్ తీసుకొని దాని నుంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పొజిషన్లో మీరు ఉన్నారు. దీనికి ఏం చేయొచ్చు అంటే మనము ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ని కూడా చదివితే మనకు చాలా మంచి అండర్స్టాండింగ్ వస్తుంది సబ్జెక్టు. ఇంకోటి, వన్స్ వీ నో సబ్జెక్ట్ యాజ్ ఎ స్టోరీ సార్, మర్చిపోండి. చిన్నప్పుడు మనకు పెద్దలు చెప్పిన రాజు 7 చేపల కథ ఎప్పుడైనా సరే లేపి అడిగితే చెప్తామన్నమాట. అది ఎందువల్ల అంటే సబ్ కాన్షియస్ మెమరీలోకి ఎక్కిపోయింది. అంటే అది మనకు సంబంధించినట్లు మనం అనువాదించుకుంటున్నాం అనమాట. మనం ఎప్పటికీ మర్చిపోలేమండి, నానుడ్లు మర్చిపోలేము, యాంటనిమ్స్ సినోనిమ్స్ ఇవి మర్చిపోలేము అనమాట. రైట్ రైట్ అంటే రాంగ్, లేకపోతే గుడ్ అంటే బెటర్, ఇలా లైక్ ఇలాంటి ఇది కానీ ప్రొగ్రెషన్స్ కానీ యాంటనిమ్స్ కానీ మనం మర్చిపోలేము. సో బేసికల్గా హిస్టరీ కూడా అలానే చదివితే బాగుండు అని చెప్పేసి నా ఒపీనియన్. యా షూర్ సార్.
ఇప్పుడు ఈరోజు మధ్యయుగ భారతదేశం ఆర్ మిడివల్ ఇండియా గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, అంటే ఏ టాపిక్స్ అయితే అంతకుముందు రిపీట్ అయినాయో, అంటే మిడివల్ని ఏ విధంగా చూడాలి మనం, ఎగ్జామినేషన్ మిడివల్ని ఏ విధంగా చూడాలి సార్, అండ్ అట్ ది సేమ్ టైం ఎలా రిమెంబర్ చేసుకోవాలి. అండ్ చూడండి, ఒక బుక్ తీసుకున్నప్పుడు ఎంటైర్ బుక్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయి, కానీ ఎంటైర్ బుక్ చదువుతూ ఉన్నామనుకోండి, గ్రూప్ వన్ గ్రూప్ టూ లేకపోతే సివిల్స్కి ప్రిపరేషన్ టైంలో ఆ ఇది ఏదైతే ఉంటుందో ఆ మూమెంట్, టైమ్ ఈజ్ ఎసెన్షియల్. సో బెటర్ యూటిలైజేషన్ కోసం బుక్లోని కొన్ని ఇంపార్టెంట్ అని నేను అనను, బట్ ఏరియాస్ ఫ్రమ్ విచ్ ప్రీవియస్ క్వశ్చన్స్ హ్యావ్ కమ్. అందుకనే మనం జనరల్గా వెన్ ఎవర్ వి ఆస్క్, ఐ మీన్ మమ్మల్ని స్టూడెంట్స్ ఎప్పుడైనా అడిగిద్దారనుకోండి, సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి ఉండవమ్మా, కాకపోతే ప్రీవియస్ బిట్స్ చూసుకోండి అని చెప్పేసి అంటానమాట. ఇప్పుడు చూడండి, ఎవరు అక్బర్ యొక్క వయస్సు గురించి అడగరండి, జోదాబాయ్ అక్బర్కి ఎంతమంది వయస్సు ఉన్నారు, హర్కాబాయ జోదాబాయ ఎక్సా బియా అని చెప్పి ఎక్సా వయ్యా అని చెప్పేసి ఎవరు అడగరు. అక్బర్ యొక్క మన్సబ్దారీ పాలసీ గురించి అడుగుతారు, అక్బర్ యొక్క రాజ్పుట్ పాలసీ గురించి అడుగుతారు. సో బేసికల్గా ఇలాంటి ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం మధ్యయుగం అంటే మిడివల్ ఇండియాలో బేసిక్గా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రావచ్చు, వెదర్ ఇట్ మే బి ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్, ఆ ఏరియాస్ని కొంచెం నేను ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో ఫస్ట్ మనము మిడివల్ ఇండియా తీసుకుంటే దాన్ని మనం ఎలా క్వాంటిఫై చేస్తున్నాం. మిడివల్ ఇండియాని క్వాంటిఫై చేయాలంటే మనం ఒక 5 chapters కింద క్వాంటిఫై చేయొచ్చు. ఓకే, ద ఫస్ట్ చాప్టర్ హ్యాస్ 2 parts అనమాట, అర్లీ మిడివల్ పీరియడ్ అండ్ అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అని చెప్పేసి అంటారు. అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అంటే ఇస్లాం మన ఇండియాలోకి ఎలా వచ్చింది, ఇండియాలోకి ఇస్లాం 644 AD వచ్చింది. ఎందుకంటే మనకు అరబులతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయన్నమాట. సో బేసికల్లీ ట్రేడర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ రిలీజియన్ని కూడా తీసుకొని వస్తారు. సో మనకు ఓకే, మనకు కొంచెం ఐడియా ఉంది యాక్చువల్లీ ఇస్లాం అంటే, బట్ యాజ్ ఎ ఫోర్స్గా అంటే ఖచ్చితంగా కన్వర్ట్ అవ్వాలి, లార్జ్ హ్యూజ్ నెంబర్స్ ఎట్లా స్టార్ట్ అయినాయనేది మనం అడ్వెంట్ ఆఫ్ ఇస్లాంలో చూస్తాం. అండ్ అర్లీ మిడివల్ పీరియడ్, గుప్తా పీరియడ్ ఏదైతే ఉందో అది ఒక ఎపోక్ లాంటిదండి, ఎపోక్ అంటే ఒక హై పాయింట్ లాంటిది అనమాట ఏన్షియంట్ ఇండియా. జనరల్గా మనం హిస్టరీని 3 parts కింద డివైడ్ చేస్తాం ఇండియన్ హిస్టరీని, ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. ఏన్షియంట్ ఎక్కడ ఎండ్ అవుతుందంటే గుప్తా పోస్ట్ గుప్తా పీరియడ్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. దాని తర్వాత మిడివల్ వచ్చేసి అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్ దగ్గర ఎండ్ అవుతుంది, యూరోపియన్స్ రావడంతో మిడివల్ అనే పీరియడ్కి ఒక బ్రేక్ పడుతుంది అనమాట, ఒక అడ్వాన్స్ నేచర్ అనేది వస్తుంది మన ఇండియన్ హిస్టరీలోకి, ఒక మోడర్న్ ఐడియాస్, యూరోప్లో ఆ కాలంలో నడుస్తున్న మోడర్న్ ఐడియాస్ అనేవి ఇక్కడికి ప్రసారం అవుతాయి అన్నమాట. ఆ విధంగా మిడివల్ పీరియడ్లో ఏ ఐడియాస్ ప్రసారమైనాయి, అసలు ఆ బ్రేకింగ్ పాయింట్ ఏంటి, యాక్చువల్గా మిడివల్ పీరియడ్ని కాజ్ చేసే నేచర్ కానీ బ్రేకింగ్ పాయింట్ కానీ గుప్తా పీరియడ్లోనే తన రూట్స్ వేసుకుంది. ఓకే, ఎలా ఎలా చెప్పగలము అంటే ఫ్యూడలిజం, పెత్తందారీ వ్యవస్థ అనేది గుప్తా పీరియడ్లో స్టార్ట్ అయింది. ఫ్యూడలిజం ఇండియాకి యూరోప్కి మధ్య ఫ్యూడలిజమ్స్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. యూరోప్లో ఎలా అంటే కింగ్ వీక్ అయిపోయి నోబుల్స్ పవర్ఫుల్ అయిపోయారన్నమాట. ఇండియాలో ఏమైందంటే యాక్చువల్గా కింగ్ అనేవాడే లేరు, నోబుల్స్ పెట్టిగా తయారైనారు, ట్రేడ్ యొక్క ఎకానమీ ఇదైపోయింది, తర్వాత థర్డ్ పార్టీకి ల్యాండ్స్ వెళ్ళడం జరిగింది అనమాట. ఓకే, ఇది ఎలా జరిగిందంటే మనం గుప్తా పీరియడ్లో మీరు చూసిండొచ్చు, గుప్తా పీరియడ్లో ఏమైందంటే రోమన్ ట్రేడ్, రోమ్తో మనకున్న ట్రేడ్, దాని తర్వాత రోమన్ ఎంపైర్ డెస్ట్రాయ్ అయిన తర్వాత బైజాంటైన్ ఎంపైర్తో మనకున్న ట్రేడ్ మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చింది అనమాట. ఓకే, ఈ తరుణంలో ఏమైందంటే ఫారెన్ ట్రేడ్ లేకపోవడం వల్ల కరెన్సీ యొక్క పాసిటీ, గోల్డ్ యొక్క పాసిటీ. సో కింగ్ దగ్గర 2 రకాల వెల్త్ ఉంటుంది కింగ్ దగ్గర, ఒకటి ల్యాండ్, ఇంకోటి కరెన్సీ. సో కరెన్సీ తగ్గిపోయినప్పుడు కింగ్ తన సర్వీసెస్ కోసం ల్యాండ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు.
వీటినే బ్రాహ్మణులకి ఎక్కువగా ఇచ్చేవాళ్ళు బ్రహ్మదేవులు అని చెప్పేసి అంటారు, లేకపోతే చతుర్వేది మంగళం అని చెప్పేసి కూడా అనేవాళ్ళు అనమాట. అంటే నాలుగు వేదాలని ఎవరైతే పాటిస్తారో వాళ్ళ మంగళం కోసం ఇచ్చే భూములు. అక్కడ ఆ భూములు ఇచ్చిన తర్వాత అక్కడ చుట్టుపక్కల బ్రాహ్మణ్ యొక్క వాడలు తయారవ్వడము, తర్వాత వాళ్ళు మాస్టర్స్ అయిపోవడము, అలానే వాళ్ళకే కాకుండా బుద్ధిస్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నలంద యూనివర్సిటీస్కి కూడా 30 villages ఇచ్చినట్టు మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది అనమాట. ప్రభావతి గుప్త, చంద్రగుప్త ద సెకండ్ యొక్క కూతురు, వకటక క్వీన్ ఎవరైతే ఉన్నారో, ప్రభావతి గుప్త యొక్క శాసనాల గురించి మనకు ఏం తెలుస్తుంది అంటే, ప్రెవిలెంట్గా అక్కడ ఇది ఇవ్వడం, ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అక్కడ వీళ్ళు అగ్రహారాలు ఫామ్ చేసుకోవడం జరిగింది. బ్రాహ్మిన్స్ అగ్రహారాలు బ్రాహ్మిన్ బాడాస్ ఫామ్ కావడం జరిగింది. సో ఇప్పుడు కింగ్కి ఒక కాంపిటీషన్ అండి. కింగ్కి కాంపిటీషన్ ఎవరంటే బ్రాహ్మిన్ అనమాట. బ్రాహ్మన్స్ వచ్చారు అనమాట. బ్రాహ్మన్స్ యొక్క ఆధిపత్యం పెరిగింది. ఆధిపత్యం పెరిగింది. బ్రాహ్మన్స్కి కింగ్స్కి మధ్య ఒక క్యాస్ట్ ఉన్నది, కాయస్థాస్ అని చెప్పేసి. ఈ కాయస్థాస్ అంటే రైటర్స్ అండి వాళ్ళు, డాక్యుమెంట్ రైటర్స్. ఆహా, బ్రాహ్మిన్స్కి ఎందుకు, మాకు కూడా కింగ్ చాలాసార్లు, కొన్నిసార్లు కింగ్ ఇల్లిటరేట్ కూడా అయిందకపోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, అక్బర్ విషయంలో చూస్తే ఆయన హీఈస్ నాట్ లిటరేట్, హీఈస్ అన్ ఇల్లిటరేట్. అలా అక్బర్ ఇల్లిటరేట్ అనమాట, నిరక్షరాస్యుడు ఎంపరర్ అక్బర్. సో అతని డాక్యుమెంట్స్ అబ్దుల్ ఫైదీనో అబ్దుల్ ఫజల్కో ఇచ్చి రాయబాబు, బీర్బల్కో ఇచ్చి రాయబాబు అని చెప్పేసి అలాంటి వాళ్ళు అనమాట ఈ కాయస్థాస్. సో కాయస్థాస్కి ఏమైందంటే, సరే బ్రాహ్మిన్ యొక్క డామినేషన్ ఎందుకు, మేము కూడా కొన్ని రాసుకుంటే బాగుంటుంది కదా అని రాసుకోవడం జరిగింది. సో ఎన్ నెంబర్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ ఇంక్రీజ్ అయింది అనమాట, సంఖ్య ఇంక్రీజ్ అయిపోయింది. అది ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ ఫ్యూడలిజం యొక్క ఇంకొక ఫేసెట్ ఏంటంటే, సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీస్. మీకు నార్త్ ఇండియాలో తీసుకుంటే బారా బలూటా సిస్టమ్, సౌత్ ఇండియాలో తీసుకుంటే అయ్యగారా సిస్టమ్ వచ్చేసాయి. అంటే ఒక్కొక్క ట్రేడ్ తగ్గిపోయేతలకి ఒక్కొక్క విలేజ్లో ఎవరైతే ఇది చేస్తున్నారో, చేతి వృత్తి పనులు చేస్తున్నారో, లేదా స్పెషలైజ్డ్ సర్వీసెస్ ఇస్తున్నారో, వాళ్ళను 12 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళ సర్వీసెస్కి కానీ వీళ్ళు వాళ్ళకు పంటను ఇవ్వడం స్టార్ట్ చేశారు. బార్టర్ సిస్టంలోకి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, బట్వారీ సిస్టమ్, బట్వారీ వ్యవస్థ, బట్వారీ వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. దీనివల్ల ఏమైందంటే, అంతకుముందు ఇంటర్నేషనల్ నేషనల్ ట్రేడ్ ఉన్న ఏదైతే ఉన్నాయో అవన్నీ బ్రేక్ అయిపోయినాయి. అండ్ ఆర్మీస్ కూడా మెల్లమెల్లగా క్షీణించడం స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి, మీకు ఎకానమీ సరిగ్గా లేకపోతే మీరు ఆర్మీ మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది. యాజ్ అ రిజల్ట్ ఏమైందంటే, గుప్తాస్ని 500 AD హునాస్ అటాక్ చేశారు, సెంట్రల్ ఏషియా నుంచి హునులు, మిహిరకుల, తర్వాత వాళ్ళ అబ్బాయిలు వీళ్ళంతా, దే అటాక్డ్ అండ్ డిస్ట్రాయ్డ్ దిస్ ఎంటైర్ గుప్తా ఎంపైర్ అనమాట. అలా డిస్ట్రాయ్ అయిపోయిన గుప్తా ఎంపైర్ పోస్ట్ గుప్తా పీరియడ్లోకి వచ్చేదానికి, పోస్ట్ గుప్తా పీరియడ్కి తర్వాత అర్లీ మిడివల్ పీరియడ్కి ప్యారలల్గా రన్ అవుతుంటుంది స్టోరీ. సో ఆ టైంలో మనం చూడొచ్చు మౌఖరీస్ అని చెప్పేసి కన్నౌజ్ యొక్క రూలర్స్ మౌఖరీస్ ఉన్నారు. గ్రహవర్మ అని చెప్పేసి ఉండేవారు, చాలా ఫేమస్ ఆయన గ్రహవర్మ. దాని తర్వాత పుష్యభూతిస్, స్థానేశ్వర్కి సంబంధించిన పుష్యభూతిస్. దాంట్లో రాజ్యవర్ధన్ అని చెప్పేసి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజ్యవర్ధన్ తమ్ముడే మన హర్షవర్ధన్. హర్షవర్ధన్ సిస్టర్ రాజ్యశ్రీకి గృహవర్మని ఇచ్చి పెళ్లి చేశారనమాట. ఓకే, తర్వాత వీళ్ళకి అగేన్స్ట్గా శశాంక అని చెప్పేసి ఒక పవర్ఫుల్ కింగ్ ఉండేవాడు, గౌడ దేశానికి సంబంధించిన. గౌడ దేశం అంటే కరెంట్దే బెంగాల్, బెంగాల్ని గౌడ దేశం అని చెప్పేసి అంటారు. ఈ గౌడ దేశపు సంబంధించి శశాంకుడు ఈ మౌఖరీస్ని, తర్వాత పుష్యభూతీస్ని, మైత్రిక అని చెప్పేసి ఇంకొక ఫ్యామిలీతో కలిసి వీళ్ళని అటాక్ చేయడం జరిగింది అనమాట. అటాక్ చేయడం జరిగింది. అప్పుడు ఏమైందంటే, ఈ పుష్యభూ మౌఖరీస్ ఆ యుద్ధంలో వాళ్ళ రాజు గ్రహవర్మను కోల్పోయారు. ఓకే, చనిపోతాడు. రాజ్యశ్రీకి పుత్రులు లేరు. ఇంకోటి రాజ్యవర్ధనుడు కూడా చనిపోతాడు ఆ యుద్ధంలో. ఓకే, సో ఇద్దరు నిర్వంశం అయిపోతుంది అనమాట, రెండు రాజ్యాలు, పుష్యభూతి దాని తర్వాత మౌఖరి. సో ఈ తరుణంలో, ఇలాంటి డేంజరస్ పీరియడ్లో హర్షవర్ధనుడు, అప్పటికి 16 ఏళ్ళు ఆయనకు, హీ అస్యూమ్స్ ద టైటిల్ అనమాట. ఓకే,
టైటిల్ అస్యూమ్ చేసేసి దాని తర్వాత గౌడాస్ని డిఫీట్ చేసి మైత్రికాస్ని డిఫీట్ చేసి తన ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు అనమాట. ఓకే, ఇది 606 నుంచి 647 AD వరకు జరుగుతుందండి. ఇది దాని తర్వాత హర్షవర్ధన్ ది తర్వాత దే ఆర్ నో ప్రాపర్ ఎయిర్స్ అనమాట ఆయనకు. అప్పటి నుంచి 647 నుంచి 800 వరకు ఒక 100 ఇయర్స్ పాస్ అవుతుంది. ఆ 100 ఇయర్స్ ఏం జరిగాయి అనేది పెద్ద మిస్టరీ అనమాట ఇండియన్ హిస్టరీలో. ఒక యశోవర్మన్రు అని చెప్పేసి ఒక రాజు పేరు మాత్రం మనకు వినపడుతూ ఉంటుంది. ఈ యశోవర్మన్ అనే రాజు తర్వాత వాళ్ళ సంతతిని గుర్జర ప్రతిహారులు డిఫీట్ చేస్తారు. ఈ ఎంటైర్ అర్లీ మిడివల్ పీరియడ్ కన్నౌజ్ ప్రాంతాన్ని జయించడమే లక్ష్యంగా సాగుతుంది. అంటే ఎట్లా మనం ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, చలో ఢిల్లీ లేదా చలో హైదరాబాద్ అని అంటాము, చలో కన్నౌజ్, కన్నౌజ్ని కాంక్వర్ చేద్దాం, రాజులు అయిపోదాం భారతదేశానికి. సో పాట్నా నుంచి, పాట్నా యా పాత్లిపుత్రం ఏదైతే ఉందో అంతకుముందు ఏన్షియంట్ పీరియడ్లో క్యాపిటల్, అది కాస్త కన్నౌజ్కి షిఫ్ట్ అయిపోయింది. ఓకే, ఈ కన్నౌజ్ని కాంక్వర్ చేయాలని చెప్పేసి ఒక ఇది అనమాట. ఈ టైంలో మనకు ఈ ఫ్యూడలిజం బాగా ఎక్కువైపోయి చిన్న చిన్న రాజులు, అంటే ఇప్పుడు హర్షవర్ధన్ లాగా గొప్ప ఎంపరర్లు కానీ, లేకపోతే పులకేశి టూ లాగా గొప్ప ఎంపరర్ కానీ, ఇట్లా ఎంపరర్స్ కనపడరు మనకు నార్త్ ఇండియాలో. నార్త్లో ఎస్పెషలీ నార్థన్ ఇండియాలో, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్ ప్రాంతంలో చూసుకుంటే మనకు రాజ్పుట్స్ యొక్క రైస్ మనం చూడొచ్చు. ఎవరు ఈ రాజ్పుట్స్? రాజ్పుట్స్కి మిథికల్ సరౌండింగ్స్ ఉన్నాయి, అంటే మిథికల్ ఒరిజిన్స్ ఇచ్చారనమాట. వాళ్ళ కోర్ట్ పోయిట్స్ ఎవరైతే వాళ్ళ ఆస్థానంలో ఉండి రాస్తారో కవులు, చంద్రకుల వంశస్థులని, సూర్యకుల వంశస్థులని, అగ్నికుల వంశస్థులని వాళ్ళని పొగడ్డం జరిగింది. ఓకే, కానీ యాజ్ పర్ లేన్ పూల్ మరియు కల్నల్ జేమ్స్ టాడ్, అన్నల్స్ ఆఫ్ రాజపుటానా ఆర్ అన్నల్స్ ఆఫ్ రాజస్థాన్ హిస్టరీ అనే పుస్తకం రాశారు కల్నల్ జేమ్స్ టాడ్. ఇట్స్ ఎ వెరీ వెరీ గ్రేట్ బుక్. మన స్టూడెంట్స్కి టైం ఉండకపోవచ్చు, బట్ ఎప్పుడైనా సరే టైం దొరికినప్పుడు పుస్తక పఠనం చేసే వాళ్లకు ఇది చాలా గొప్ప పుస్తకం. ఓకే, రాజపుత్రుల యొక్క చరిత్ర, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండొచ్చు, ఏమైండొచ్చు. కల్నల్ జేమ్స్ టాడ్ ఏమంటారంటే, బేసికలీ ఈ రాజ్పుత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శకులు మరియు గోండులు, స్కితియన్స్. మనకు పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో శకుల యొక్క ఇన్వేషన్స్ జరుగుతాయన్నమాట. సెంట్రల్ ఏషియా నుంచి స్కితియన్స్ ఆ శకులు వస్తారనమాట. వాళ్ళు సామ్రాజ్యం తర్వాత పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యి వాళ్ళు ఇప్పుడు దే హ్యావ్ కమ్ ఇన్ టు దేర్ ఓన్ అనమాట. వాళ్ళ ఓన్ ఎంపైర్స్ స్థాపించుకోవడం, చిన్న చిన్న కింగ్డమ్స్ స్థాపించుకోవడం మొదలుపెట్టారనమాట. దీంట్లో 36 రాజ్పుత్ క్లాన్స్ ఉన్నాయండి మనకు రాజస్థాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, పంజాబ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఇట్లంతా చూసుకుంటే కిందికి మధ్యప్రదేశ్కి, ఈ నార్థన్ ఇండియా హిందీ హాట్ ల్యాండ్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మోడర్న్ డే పొలిటిక్స్లో హిందీ హాట్ ల్యాండ్ అంటారు. ఈ హిందీ హాట్ ల్యాండ్ తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతంలో 36 రాజ్పుత్ క్లాన్స్ ఉన్నాయి. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఆ 36 రాజ్పుత్ క్లాన్స్లో మనకు అగ్ని 6 రాజ్పుత్ క్లాన్స్ ఇంపార్టెంట్. ఓకే, దాంట్లో కూడా అగ్నికుల క్షత్రియాస్ ఆర్ అగ్నికుల రాజ్పుత్ క్లాన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. అవి ఎవరంటే గుర్జర ప్రతిహారులు, సోలంకీలు, చౌహాన్లు, దాని తర్వాత లాస్ట్లో వచ్చేసి పరమార్లు అన్నమాట. గుర్జర ప్రతిహారాస్ యాక్చువల్గా ఆ పేరే ఒకలాగుంది. ఈ ప్రతిహారులు అంటే వాళ్ళ యొక్క ఒరిజిన్, వాళ్ళ యొక్క చెప్పుకోవడం ఏంటంటే, వాళ్ళ యొక్క ఒరిజిన్ స్టోరీ వాళ్ళు ఏమని రాసుకున్నారంటే, ప్రతిహారులు అంటే వాచ్మెన్ అని అర్థం అండి, అంటే ద్వారపాలకులు అని చెప్పేసి అర్థం. వీళ్ళు ఏమంటా, పుష్యభూతులకి లేకపోతే గుప్తులకి ద్వారపాలకులు అయిండొచ్చు అని చెప్పేసి ఒక
ఒక ప్రతీతి ఉంది. ఓకే, వాళ్ళు ఏం చెప్తారంటే మే రాముడికి లక్ష్మణుడు ద్వారపాలకుడు, సో మేము లక్ష్మణ్ నుంచి వచ్చాము అని చెప్పేసి అంటారు. బట్ ఇట్ 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 వాళ్ళని చూస్తే ప్రతిహారం అంటేనే అర్థమైపోతుంది. సో దే హ్యాడ్ హంబుల్ బిగినింగ్ డ్యూ టు ద మెరిట్ ఆఫ్ దర్ పోయట్స్, వాళ్ళకు క్షత్రియ స్టేటస్ అనేది లభించింది అనమాట. ఓకే, సో అలా చూసుకో. ఇంకోటి అగ్నికుల అని చెప్పేసి అంటున్నారు, ఏంటి అగ్నికుల? అగ్నికుల అంటే బేసికల్గా వశిష్ఠ మహాముని మౌంట్ అబూ మీద యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో నుంచి ఒక నలుగురు ఇది సోల్జర్స్ బయటకు వచ్చారు. ఆ నలుగురు సోల్జర్సే ఈ అగ్నికులస్తులు, ప్రతిహారులు, సోలంకీలు. సోలంకి అంటారు, సోలంకి చాళుక్యాస్ అంటారు, అనిల్వార చాళుక్యాస్ అంటారు. వాళ్ళ క్యాపిటల్ అనిల్వార అండి, గుజరాత్లోని అనిల్వార ప్రాంతం. వాళ్ళని సోలంకి చాళుక్యులు అని కూడా అంటారు అనమాట. సోలంకీలు, చౌహాన్లు, చౌమాన్లు అంటారు, లేకపోతే చౌహాన్లు అంటారు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ దిస్ డైనాసిటీ పృథ్వీరాజ ద థర్డ్, పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పేసి అంటారు అనమాట. మూడవ పృథ్వీరాజ్. దాని తర్వాత పరమార్లు. ఈ నాలుగుకు అగ్నికుల క్షత్రియాస్, అగ్నికుల రాజ్పుట్స్లో మనకు వి సీ ఎ గ్రేట్ నెంబర్ ఆఫ్ గుడ్ కింగ్స్, రైట్? వీళ్ళని తీసుకుంటే, మన గుర్జర ప్రతిహారులను తీసుకుంటే, గుర్జర ప్రతిహారులు కన్నౌజ్ కోసం ఇంకో రెండు డైనాసిటీస్తో ఫైట్ చేయడం జరుగుతుంది. దీన్నే ట్రైపార్టైట్ స్ట్రగుల్ అని చెప్పేసి అంటారు. ఎక్కువ బిట్స్ వీటి మీద వస్తాయన్నమాట. ఏంటంటే ఎవరు ఏ కింగ్ ఎవరి మీద అటాక్ చేశారు, హూ డిఫీటెడ్ రాష్ట్రకూటాస్ అండ్ పాలాస్ అండ్ రాష్ట్రకూటాస్ అని చెప్పేసి ఉండేది అనమాట. పాలాస్ అని చెప్పేసి వాళ్ళు దీంట్లో మన బెంగాల్ని రూల్ చేసేవాళ్ళు అనమాట. బెంగాల్లో గౌడ శశాంకుడి తర్వాత మత్స్యన్యాయం వస్తుంది. మత్స్యన్యాయం అంటే మత్స్యన్యాయం అంటే ఫిష్ లా అనమాట. చేప, చిన్న చేపని పెద్ద చేప, పెద్ద చేపని ఇంకో పెద్ద చేప మింగడం అనమాట. అంటే అన్రెస్ట్, పొలిటికల్ అన్రెస్ట్ అనేది ఏర్పడుతుంది బెంగాల్ దేశంలో, గౌడ దేశంలో. అప్పుడు అక్కడ ఉన్న వైస్ పీపుల్ అందరు కలిసి గోపాల అనే ఒక కింగ్ని, ఒక మైనర్ నోబుల్ని తీసుకొచ్చి పాలా డైనాసిటీకి కింగ్గా ఇది చేస్తాడనమాట. హీ ఎస్టాబ్లిషెస్ ద పాలా డైనాసిటీ. ఓకే, వాళ్ళలో ధర్మపాల అనే కింగ్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ ధర్మపాలనే విక్రమశిల యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు, రైట్? నలంద యూనివర్సిటీని రివైవ్ చేశాడు గుప్తా పీరియడ్లో. యాక్చువల్గా దిస్ ఏజ్ ఈజ్ నోన్ యాజ్ ద లాస్ట్ డేస్ ఆఫ్ బుద్ధ పీరియడ్. బుద్ధుల బౌద్ధుల సన్యాసులకు చివరి రోజులు అనమాట. డ్యూ టు రైజ్ ఇన్ హిందూయిజం, ఎస్పెషలీ భక్తి మూమెంట్ అండ్ అడ్వెంట్ ఆఫ్ ఆదిశంకరాచార్య, అద్వైతం టీచ్ చేస్తున్న ఆదిశంకరాచార్య నాలుగు దిశలు ప్రయాణం చేసి భారతదేశంతో బౌద్ధాన్ని సర్వనాశనం చేసేసాడు ఆయన. ఓకే, బుద్ధిజం అనేది ఇట్ ఈస్ ఎ డెడ్ రిలీజియన్, ఇట్స్ ఎ డైయింగ్ రిలీజియన్. మళ్ళీ హిందూయిజమే మనకు కరెక్ట్, హిందూయిజంలోకి రాండి. నథింగ్ ఇది ఇండియాలో, ఎస్పెషలీ హిందూయిజంలో ఇది ఒక గ్రేట్ నేచర్, ఏది వచ్చినా కూడా అసిమిలేట్ చేసేసుకోవడం. అట్లా హిందూయిజం ఏం చేసిందంటే, గౌతమ బుద్ధుణ్ణి 9వ అవతారంగా అవర్ణించేశారు. సో హిందూ ప్యాంథియన్లో జాయిన్ అయిపోయాడు. ఇంకా మీరెందుకు బయట ఉన్నారని చెప్పేసి తీసేసుకోవడం అనమాట. సో దీస్ ఆర్ ద లాస్ట్ డేస్ ఆఫ్ బుద్ధిజం. వేర్ హియర్ ఏమైందంటే, ఈ పాలాస్ వర్ స్టిల్ దేవర్ ప్యాట్రనైజింగ్ బుద్ధిజం. వాళ్ళు నలంద యూనివర్సిటీని రివైవ్ చేసి దానికి ఒక 30 villages ఇవ్వడం జరిగింది. ఓకే, దాని ఎక్స్పెన్స్ పేర్ చేయడం కోసం. అట్లనే విక్రమశిల, తర్వాత ఉదంతిపుర యూనివర్సిటీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఎస్టాబ్లిష్ చేయడం, ఇది చేయడం. సో ఈ విధంగా మనకు పాలా కింగ్స్ ఇంపార్టెంట్ అవుతారు. యూ కమ్ టు రాష్ట్రకూటాస్. రాష్ట్రకూటాస్లో మనకు దంతి దుర్గా నుంచి స్టార్ట్ అవుతుంది. రాష్ట్రకూటాస్ ఆర్ ఇంపార్టెంట్ టు బోత్ ఇండియన్ హిస్టరీకి, తర్వాత ఏపీ హిస్టరీకి కూడా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రకూటాస్లో గ్రేటెస్ట్ కింగ్ వచ్చేసి కృష్ణా ద ఫస్ట్. ఎల్లోరాలో శివ టెంపుల్ కట్టించారు, విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ కేవ్ టెంపుల్స్. అండ్ అతని తర్వాత కిందికి వస్తే మనకు అమోఘ వర్ష సర్వజ్ఞ అనే బిరుదు కలిగిన వారు. ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో దాన ధర్మాలు చేశారు. కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కింగ్స్ రాష్ట్రకూట. కృష్ణ ద థర్డ్ తో వీళ్ళ డైనాసిటీ హ్యాస్ సీన్ ద ఎండ్.
మనకు గూర్జర ప్రతిహారాల్లో చూసుకుంటే వాళ్ళలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ మిహిర భోజ. ఈ మిహిర భోజ కాలంలో సులమాన్ అనే ఒక అరబ్ ట్రావెలర్ ఇక్కడికి రావడం జరిగింది. చూసి దాని తర్వాత ఈయన కన్నౌజ్ సిటీ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఓకే, ఇది ఒక వాల్డ్ సిటీ, మిహిర భోజనికి ఏ వేటికి తక్కువ లేదు. ప్రపంచంలో గొప్ప ఎంపరర్స్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎంపరర్ ఈజ్ మిహిర భోజ అని చెప్పేసి పొగుడుతాడు అనమాట. ఆ మిహిర భోజ తర్వాత ఈ గుర్జర ప్రతిహారాస్ బాగా డైల్యూట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనము వేరే వాళ్ళని చూసుకుంటే సోలంకీస్ని చూసుకోవచ్చు. సోలంకి చాలా స్ట్రాంగ్ డైనాసిటీ అండి. 900 AD నుంచి ఈవెన్ 13th సెంచరీలో కూడా వీళ్ళు వస్తారనమాట. వీళ్ళలో ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి భీమా ద సెకండ్. ఇతను గజ్నీని ఒకసారి ఓడించాడు, అందుకు ఇతన్ని బాగా మనం ఇది చేస్తాము. బాగా బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఈయన మీద. నెక్స్ట్ వచ్చేసి సోలంకీస్. సోలంకీస్ యొక్క ఆర్కిటెక్చరల్ వండర్స్ ఉన్నాయి. సోలంకీస్కి ఆ పీరియడ్లో విమలా అని చెప్పేసి ఒక మినిస్టర్ ఉండేవాడు. ఓకే, ఆయన రాజస్థాన్లో మౌంట్ అబూ దగ్గర విమల షాహీ టెంపుల్స్ అని కట్టించాడు. దే ఆర్ జైన్ టెంపుల్స్ విచ్ ఆర్ స్టిల్ టుడే దే ఆర్ దేర్ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ బి ఆర్కిటెక్చరల్ మార్వెల్. కంప్లీట్గా మార్బుల్లో కట్టిన తాజ్మహల్ కన్నా ముందర మార్బుల్లో కట్టిన కట్టడాలు. ఓకే, సో విమల షాహీ టెంపుల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అవి సోలంకి పీరియడ్లో జరిగినాయి. సోలంకిల్ని మనం అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. వేరే చౌహాన లేకపోతే చౌహాన్ని తీసుకుంటే పృథ్వీరాజ్ చౌహాన్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఆయన గజ్నీకి అగేన్స్ట్గా ఫైట్ చేశాడు కాబట్టి ఆయన మనకి ఇంపార్టెంట్. వేరే పరమారాస్కి వస్తే పరమార భోజుడు చాలా ఇంపార్టెంట్. పరమార ఇతన్నే రాజా భోజ అని చెప్పేసి అంటారు. ఇతని చుట్టూ ఇతనికి ఇంకో బిరుదు కూడా ఉంది, విక్రమాదిత్య అని చెప్పేసి. విక్రమ బేతాల కథలు ఈయన మీదే రాసి ఆధారం చేసుకొని రాసినది. సింహాసన్ బత్తీసి అనే ఒక పుస్తకం, అంటే ఈయన ట్రోన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తుంటాడు అనమాట. మళ్ళీ కిందికి తోసేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇతని చుట్టూ ఆ విక్రమాదిత్య రాజా భోజ యొక్క ఇది ట్రోన్ చుట్టూ నడుస్తుంటుంది. ఓకే, సింహాసనం చుట్టూ నడుస్తూ ఉంటుంది. రాజభోజ కథలు, రాజభోజ కథలు అని చెప్పేసి కూడా అంటుంటారు అన్నమాట. సో దిస్ ఈజ్ మిహిర భోజ. ఇంకోటి ఆయన సరస్వతి కంఠాభరణ ఆలయం అనేది కట్టించాడు. అది మొహమ్మదన్ ఈ మన కల్గి పీరియడ్లో దాన్ని మాస్క్ కింద కన్వర్ట్ చేస్తారు. ఇప్పుడు కరెంట్ మధ్యప్రదేశ్లో దాని చుట్టూ గొడవ జరుగుతుంది అన్నమాట. రైట్, ఎలా చేస్తారు ఇట్లా అని చెప్పేసి జస్ట్ లైక్ ఒక బాబ్రీ మస్జిద్ లాగా ఒక ఇష్యూ జరుగుతుంది అనమాట. ఇందుకోసం భోజశాల అని చెప్పేసి అంటారు. ఈవెన్ వాళ్ళు మాట్లాడే మధ్యప్రదేశ్లో మాట్లాడే భాష కూడా భోజ్పురి అని చెప్పేసి అంటారు. భోజ్పురి ఒక డయాలెక్ట్ ఉంది, హిందీ యొక్క డయాలెక్ట్, సింగ్ సాంగ్ లాగా ఉంటుంది. అది కూడా ఈయన పీరియడ్లో ఎవాల్వ్ అయింది అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ పరమార భోజ. మిహిర భోజకి పరమార భోజకి కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఏ భోజ గురించి అడుగుతున్నారో తెలుసుకోవాలన్నమాట. ఓకే, దాని తర్వాత మనకు రాజ్పుట్స్లో ఇంకా కొంచెం బాగా ఇంపార్టెంట్ వాళ్ళు వచ్చేసి చాందేలా రూలర్స్. చాందేలా రూలర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ చాందేలా రూలర్స్ పీరియడ్లో మనకు ఆర్కిటెక్చర్లో వండర్స్ జరిగాయి. తంగా తర్వాత వాళ్ళ అబ్బాయి గండ పీరియడ్లో ఖజురహో టెంపుల్స్ని కట్టించారు. ఓకే, విచ్ ఈస్ కన్సిడర్డ్ బి యాక్చువల్గా దాన్ని కామసూత్ర టెంపుల్స్ అంటారు. మన వాత్సాయనుడు రచించిన కామసూత్రలోని ప్రతి ఒక సీన్ని దాంట్లో చెక్కడం జరిగింది, ఖజురహోలో చెక్కడం జరిగింది. దాని తర్వాత అదే కాకుండా మహోబా కోట, మహా ఉత్సవ నగరం అంటారు మోడర్న్ డే మహోబా. ఈ మహోబా కోట చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ విధంగా ఆర్కిటెక్చరల్ వండర్స్ సాధించారనమాట. ఇంకోటి వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ టు గజనీ. గజనీకి తర్వాత అంతకుముందు గోరీకి కూడా చాందేలా రూలర్స్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. వీళ్ళను చాందేలాస్ ఆఫ్ జజేక భుక్తి అని చెప్పేసి కూడా అంటారు.